నమస్కారం వార్తా విశ్లేషణకు ఈ రోజు వార్తా విశ్లేషణలో మనతో పాటు మాట్లాడడానికి పతకమూరి దామోదర్ ప్రసాద్ సీనియర్ జర్నలిస్ట్ రాజకీయ సామాజిక విశ్లేషకులు అలాగే కొండవీటి జయప్రసాద్ సీనియర్ జర్నలిస్ట్ మనతో పాటు ఉన్నారు అందుకన్నా ముందు ఈ రోజు ప్రముఖ పత్రికల్లో వచ్చిన వార్తల్ని ఒకసారి చూసుకుంటే మంగళవారం రాష్ట స్థాయిలో మున్సిపల్ సదస్సులో పట్టణాలు కలకలలాడాలి అలాగే పని చేయండి లేదా తప్పుకోండి అని సీఎం కేసీఆర్ ఒక రకమైన వార్నింగ్ ఇచ్చారు ఇక దక్షిణాదిని నిర్లక్ష్యం చేయలేదు అని కేంద్ర మంత్రులు నిన్న స్పష్టం చేశారు అలాగే మళ్లీ పొడిగింపు డిసెంబర్ నెలాఖరు వరకు పీఆర్సీ గడువు పెంపు అని చెప్పేసి ఉత్తర్వులు జారీ చేశారు ఇక సచిన్ కు ప్రతిష్టాత్మక లారెస్ అవార్డు వచ్చింది అలాగే ఆసుపత్రుల రూపురేఖల్ని మారుస్తామన్న ఏపీ సీఎం జగన్ దానికోసం భారీగా నిధులు కూడా కేటాయించారు ఇక కంబాలా పోటీలో మరో బోల్ట్ అనే వార్తాపత్రిక కూడా ప్రధానంగా ప్రచురించారు నేటి నుంచి తేదేపా చైతన్య యాత్రలు ప్రకాశం జిల్లా బొప్పుళ్ళో ప్రారంభించనున్న చంద్రబాబు అని ప్రముఖంగా వార్తాపత్రికల్లో వచ్చిన వార్తల్ని మనం ఇప్పుడు చూసాము సార్ ముఖ్యంగా రాష్ట వ్యాప్తంగా బల్దియా అంటే కాయా పియా అలాగే వెళ్ళిపోయాము అనే విధంగా కాకుండా పని చేయాలి పని చేసిన వాళ్ళు ఉంటారు లేకపోతే వెళ్ళిపోతారు అని చెప్పేసి ఒక రకమైన వార్నింగ్ ధోరణితోనే నిన్న కేసీఆర్ చెప్పారు ఎలా విశ్లేషిస్తారు దీనిపై అంటే సీఎం కేసీఆర్ గారు రెండోసారి ముఖ్యమంత్రి అయినాక వివిధ ప్రజా సమస్యలపైన దృష్టి పెట్టి కొన్ని టార్గెట్స్ పెట్టి వాటిని టార్గెట్స్లో రీచ్ కావాలనే ఒక దీనితో వెళ్తా పట్టుదలతో వెళ్తున్నారండి అందులో భాగంగానే ఇటీవల మున్సిపల్ ఎన్నికలు కూడా అయిపోయినాయి ఇక దాదాపుగా ఎన్నికలన్నీ అయిపోయినాయి కాబట్టి ఇంకా మూడున్న మూడేళ్ళ దగ్గర దగ్గర మూడు సంవత్సరాలు మూడున్నర సంవత్సరాల కాలమే ఉంది కాబట్టి మళ్ళీ రెండోసారి ఎన్నికైనాక ఈ కాలపరిమితిలో సమస్యలు పరిష్కరించాలని ఒక కృషితో అంటే ఒక దీనితో వెళ్తున్నారు అందులో భాగంగానే నిన్న మున్సిపల్ వాళ్ళ ఆఫీసర్స్ కానీ లేకపోతే ఎన్నికైన వాళ్ళతో కానీ మీటింగ్ పెట్టి ఖచ్చితంగా టార్గెట్స్ ఇస్తూ ఇవి ఈ టార్గెట్లో పూర్తి ఈ కాల నిర్దిష్ట కాలపరిమితిలోగా పూర్తి చేయాలి లేకపోతే నేను కూడా ఆకస్మిక తనిఖీలకు వస్తాను నేను కూడా సడన్గా వచ్చి గ్రామాలను కానీ మున్సిపాలిటీలను కానీ పరిశీలించడం జరిగింది అని చెప్పి చెప్పారు ఇంతే విధంగా ఇంతకుముందు జిహెచ్ఎంసీ అంతకుముందు ఎంసీహెచ్ అని ఉండేది జిహెచ్ఎంసీ అనేది ఇప్పుడు అయింది జి ఎంసీహెచ్ అక్కడ ఏంటంటే సామెత అది బల్దియా కాయ అనే సామెతని దానిని ఈ మధ్య కాలంలో కొంత కేటీఆర్ పురపాలక శాఖ మంత్రి అయినాక కేసీఆర్ తనయుడు దానిని అది పోగొట్టాలి ఎందుకంటే విశ్వనగరం అవుతుంది హైదరాబాద్ సో హైదరాబాద్ యొక్క రూపురేఖను మార్చాలి అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీల రూపురేఖలు మార్చాలి అనే ఒక పట్టుదలతోటి ముందుకెళ్లే బా దశలో భాగంగానే ఆ దిశలో కేసీఆర్ గారు ఈ మాటలు చెప్పారని కోరు అనుకోవాలి మనం ఓకే అంటే పల్లె ప్రగతి సక్సెస్ అయిందని కేసీఆర్ గారు ముందు చెప్తున్నారు ఆయన ఒక రకంగా సంతృప్తిగా ఉన్నారు పల్లె ప్రగతి ఏదైతే చేశారు ఇప్పుడు పట్టణ ప్రగతి కూడా ఆ విధంగా ఉండబోతుందంటారా ఇంకా బెటర్ గా ఉండబోతుందంటారా ఎందుకంటే ఫస్ట్ ఎప్పుడైతే కేటీఆర్ గారు ఫస్ట్ నుంచి కూడా హుస్సేన్ సాగర్ అక్కడ మొత్తం శుద్ధి కార్యక్రమం చేపట్టాలని అలాగే హైఫై నగరంగా తీర్చిదిద్దాలని మొదటి నుంచి కూడా చెప్తున్నారు ఇంకా పట్టణ ప్రగతి ఇంకా గ్రాండ్ సక్సెస్ అవుతుంది అనుకోవచ్చు అంటారా పల్లె ప్రగతి నూరు శాతం కాలమా కొంత మెరుగ్గా ఉందా నాటి వాస్తవం గ్రామాల్లో ఇంకా ఎంతో చేయాల్సిందని మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రెవెన్యూ వ్యవస్థను పరిచయం చేయాలని కూడా ఆయన తరపెట్టినారు ఎందుకంటే ఈ ఎంత ఏ ముఖ్యమంత్రులు వచ్చినా అవినీతి ప్రభుత్వ యంత్రాంగంలో అధికారుల్లో సిబ్బందిలో పేర్కొనే అందరూ అని కాదు కానీ ఒక అవినీతి చీట ఒకటి తొలుస్తూ ఉన్నది కాబట్టి దీన్ని నిర్మూలించడానికి ఆయన కూడా కంకణం కట్టుకుంటే కొన్ని ఉద్యోగ సంఘాల వాళ్ళు కొంత నిరసన అది తెలియజేశారు కాబట్టి ఇంకా గ్రామీణ ప్రగతిలో చేయాల్సింది ఇంకా చాలా ఉందమ్మా అది చేస్తూనే ఆ కృషిని కొనసాగిస్తేనే ఈ ప్రభుత్వము ఎందుకంటే రెండవసారి ఆయన పైన ఎన్నో ఆశలు పెట్టుకుని కేసీఆర్ పైన ఆ ప్రభుత్వం ఇంకా తమ జీవితాలను మెరుగుపరుస్తుందనే నమ్మకంతో ప్రజలు ముఖ్యంగా పల్లె ప్రజలు పట్టణ ప్రజలు కూడా మన ఈ పురపాలక సంఘాలు కావచ్చు వీటిలో భారీ మెజారిటీ వాళ్ళకి ఇచ్చినారు కాబట్టి ఎన్నేళ్ళు ఒట్టి మాటలు చెబుతూ కాలయాపన చేయడం కంటే నిర్దిష్టమైన ఫలితాలు సాధించాలి కానపినో అన్నారంటే వచ్చినాము విందులు చేసుకున్నాము ఇంకోటి పోయినాము అని అంటే ఉద్యోగులు బాగానే ఉండొచ్చు కొంతమంది కానీ సామాన్య ప్రజలు బస్తీల్లో ఉన్నటువంటి పేదలు కావచ్చు మధ్యతరగతి ప్ర ప్రజలు కావచ్చు కాలనీల్లో ఉండేవాళ్ళు కావచ్చు మెరుగైనటువంటి పౌర సౌకర్యాలు కల్పించాల్సినటువంటి ప్రధాన బాధ్యత ఈ మున్సిపాలిటీ పురపాలక సంఘాలపైన అదేవిధంగా బల్దియాలో ఒక పెద్ద దాదాపు కోటిన్నరకు జనాభా ఉన్నటువంటి మన విశ్వనగరంగా ఎదగాలనే కోరిక బలమైనటువంటి కోరిక ఎందుకంటే అవకాశాలు కూడా ఉన్నాయి హైదరాబాద్లో చాలా మంచి అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే బెంగళూరు తర్వాత ఐటీ రంగంలో కావచ్చు ఫార్మా రంగంలో కావచ్చు ఇతర అనేక రంగాల్లో పెట్టుబడులు వస్తున్నాయి ఈ నగరాన్ని ఒక ఒక దశలో మనం ఈ కృషి కొనసాగుంటే బెంగళూరుని దీటు బెంగళూరు వాళ్ళం అనే అభిప్రాయం కూడా ఉంది అందువల్ల ఇంకో అంటే ఆరోగ్యకరమైన పోటీ ఇదేమి వాళ్ళ శత్రువు వీళ్ళ చేతులని కాదు కానీ ఈ నగరంలో పౌర సౌకర్యాలను మెరుగుపరిచే ప్రజలకు అనుకూలమైన విధంగా వ్యవహరిస్తే ఎందుకంటే రోడ్లు పరిశుభ్రంగా ఉండడం లేదు ఏదో కొంత ప్రయత్నం జరుగుతున్నది కానీ తర్వాత పౌర సౌకర్యాలు కల్పించడంలో విఫలమవుతున్నారు మరి బస్తీల్లో ఈ క్లినిక్లు పెట్టినారు అవి కూడా సరిగా నిర్వహించడం లేదు కాబట్టి పేద ప్రజలకు మనం ఢిల్లీలో చూస్తే ఆమ్ ఆద్మీ పార్టీని మండీ ఎందుకు గెలిపించుతారంటే బ మొహల్లా అంటే ఒక బస్తీల్లో ఉండేటువంటి డాక్టర్లు అంటే పేదవాడు ఎవరైనా వస్తే వెంటనే పక్కనే ఉన్నటువంటి ఒక ఆసుపత్రికి క్లినిక్కి వెళ్తారు కాబట్టి వాటిని చేయాలి నగరంలో పరిశుభ్రతను చాలా ఎందుకంటే చాలా మంది దేశ విదేశాల నుంచి పెట్టుబడిదారులు వస్తున్నారు వీళ్ళు వినోద పర్యటనకు వచ్చేవాళ్ళు ఉన్నారు ఒక విశ్వనగరంగా ఎదగాలంటే ఒక మేలి ఇతర అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా జంట నగరాలు అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది ఆ దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి సరిగానే చెప్పినాడు ఆయన అంటే ఇదేదో ఒకరు పైన ఆయన ఒకరే పనిచేస్తే కాదు కింది వరకు ప్రతి ఒక్కరూ ఆ కృషిలో భాగస్వాములు అవుతేనే ఈ నగరం పరిశుభ్రంగా ఉంటే విశ్వ యా శాటిలైట్ టర్మినల్ అభివృద్ధి కోసం అప్పుడు నిన్న పీయూష్ గారు వచ్చారు కేంద్ర మంత్రి అయితే దక్షిణాదిని చేయలేదు ఈ డేస్ నుంచి వార్తలు వస్తున్నాయి దక్షిణాదిని ఒకవైపు సీఎం కేసీఆర్ తెలంగాణ సీఎం కేసీఆర్ గారు చెప్తున్నారు కేంద్రం నిధుల వాటా కరెక్ట్ గా ఇవ్వట్లేదు న్యాయ న్యాయంగా మా వాటా మాకు రావట్లేదు అని ఆయన చెప్తూ ఉన్నారు మరోవైపు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు కూడా నిన్న క్లారిటీ ఇచ్చారు లేదు మేము కరెక్ట్ గానే నిధులు కేటాయిస్తున్నామని నిన్న అదే విషయాన్ని పీయూష్ గోయల్ గారు కూడా చెప్పారు ఇప్పుడు కేంద్రంలో పార్లమెంట్లో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టారు సరే కేంద్రం దానికి ఉన్న పరి పరిమితుల మేరకి వాళ్ళు బడ్జెట్ అలకేషన్ చేస్తుంటారు సో రాష్ట్రానికి తగిన కేటాయింపులు వచ్చినాయా లేదా అనేది ఒకటి వీళ్ళకి కావాల్సిన వచ్చినాయా లేదా అనేది ఒక ఎత్తు సో ఇక్కడ ఏమైందంటే కేంద్రంలో ఒక ఒక పార్టీ ప్రభుత్వం ఇక్కడ ఒక పార్టీ ప్రభుత్వం ఉన్న ఉన్న నేపథ్యంలో మాకు తగినన్ని రాలేదు రావాల్సినవి రాలేదు అని చెప్పని వీళ్ళు అనటంలో తప్పలేదు వాళ్ళు కూడా మేము ఇవ్వాల్సిన నిత్యం అంటే వీళ్ళకేమో ఇది ఒకటే రాష్ట్రం వాళ్ళకేమో ఇట్లాంటి రాష్ట్రాలు ఇరవై ఎనిమిది రాష్ట్రాలకి సర్దుబాటు చేయాలి ఉన్న నిధుల్ని సర్దుబాటు చేయటంలో భాగంగా పైగా కొత్తగా ఏర్పడిన జమ్మూ కాశ్మీర్లో ఉన్న కేంద్రపాలిత ప్రాంతానికి కానీ మిగతా కేంద్రపాలిత ప్రాంతాలకి ఇవ్వటానికి కొత్త ఏర్పడే రాష్ట్రాలు అదేవిధంగా ఈశాన్య రాష్ట్రాలు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని కేటాయింపులు జరుగుతాయి సెంట్రల్ గవర్నమెంట్ ఇక ఇక్కడికి వస్తే మాకు సరిపో సరిపోయినని రాలేదు అని చెప్పని స్వయంగా కేటీఆర్ గారు చెప్పారు మన పురపాలక శాఖ మంత్రి అయితే తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు గౌరవ గౌరవాధ్యక్షులు అయితే అదేవిధంగా నిన్న పీయూష్ గోయల్ గారు ఒక శాటిలైట్ ఈ రైల్వే విస్తరణ కార్యక్రమాల నుంచి వచ్చినప్పుడు శ్రీనివాస్ యాదవ్ గారు కూడా సభాముఖంగా చెప్పడం జరిగితే దానికి వారు సభాముఖంగానే సమాధానం చెప్పారు నిర్మలా సీతారామన్ గారు కూడా వచ్చి మేము ఇంత ఇచ్చాం ఇదిగో ఇంత ఇచ్చాం ఇంత ఇచ్చామని చెప్పి లెక్కల పరంగా ఇప్పుడు లెక్కలు ఎట్లా అంటే వాళ్ళేమో వాళ్ళ లెక్కలు వాళ్ళకి కరెక్ట్గా ఉంటాయి వీళ్ళకేమో వీళ్ళ లెక్కలు కరెక్ట్గా ఉంటాయి మధ్యలో ఏందంటే ఈ పొలిటికల్ కంపల్షన్స్ తోటి వీళ్ళు విమర్శలు చేయ చేయడం జరుగుతుంది వాళ్ళు అదే పొలిటికల్ యాంగిల్లో ఆన్సర్ ఇవ్వడం కూడా జరుగుతుంది అంతే తప్ప జనరల్ గా ఏంటంటే ఇది ఒక స్టేట్ కి సంబంధించిన వ్యవహారం కాదు ఇది మొత్తం అంటే దేశంలో ఉన్న ఇరవై ఎనిమిది రాష్ట్రాలకి ఇవ్వాల్సిన వ్యవహారం కాబట్టి ఆ పద్ధతి ప్రకారమే కేంద్రం చేస్తూ పోతుంది అంటే ఫస్ట్ నుంచి కూడా ఒక టాక్ ఉంది నార్త్ అండ్ సౌత్ అనే ఇష్యూ ఉంది అది కూడా ఇందులోకి వస్తుందనుకోవచ్చు అంటారా నిజల కేటాయింపులో నిర్లక్ష్యం జరుగుతుంది సౌత్ అని కాదనమ్మా అధికార పార్టీ ప్రధానంగా వాళ్ళకు ఉత్తరాదిలో మెజారిటీ వచ్చింది దక్షిణాదిలో వాళ్ళకు కర్ణాటకలో తప్ప మిద్దరు అందుకని బెంగళూరు మహానగరంలో మెట్లూరు నగర్ విస్తరణకు వాళ్ళు మన బడ్జెట్లో నిధులు ఒక గణనీయంగా ఎందుకంటే బెంగళూరు అంతర్జాతీయ నగరం కాబట్టి బెంగళూరుకు చేయాలి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం అదే సమయంలో తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా హైదరాబాద్ నగరం కావచ్చు విజయవాడ కావచ్చు విశాఖపట్నం కావచ్చు ఇక్కడ న్యాయంగా దక్కవలసినటువంటి కేటాయింపులు కూడా చేయకపోవడం అంటే పదిసార్లు తిరిగి చెప్పడం వేరు వీళ్ళు వీడు మేము కేటాయించినామంటారు అంటారు కేటాయింపు జరగడం ఒక్కటే సరిపోదు కేటాయించిన డబ్బుని విడుదల కూడా చేయాలి విడుదల చేయడం ఒకటే కాదు వాటిని సరిగ్గా ఖర్చు చేశారా లేదా ఆ పథకాలు ప్రజలకు చేరినాయా లేదా దానివల్ల ఈ అభివృద్ధి పథకాలు ఎంత మేరకు అమలు జరిగినాయి ప్రజలకు వనగూడిన మేలేమి అనేది అంతిమంగా మనం పరిశీలించాల్సి వస్తుంది అందువల్ల దీంట్లో కొంత వాస్తవం లేకపోలేదు దక్షిణాది అనే అన్నగాని నేను వాస్తవంగా చూస్తే అట్లా అనుకోవాల్సి వస్తుంది ఎందుకంటే మంత్రులంతా ఉత్తరాది దృక్పథంతో పనిచేస్తున్నారు వాళ్ళు దక్షిణాది అనేది ఒక ఒక దీన్ని వాళ్ళు ఎందుకంటే దక్షిణ ద్రావిడు ఒక ఆయన ఒక అధికార పార్టీ ముఖ్యుడు ఒక వాళ్ళు నల్లగా ఉంటారంటే దగ్గర దగ్గరకు వాళ్ళంతా ఉష్ణమండల ప్రాంతాల్లో వాళ్ళు నల్లగూడ కుంగోటి ఎట్లా ఉంటారు నల్లగా తెల్లగా అనే సమస్య కాదు అలాంటి దృక్పథం వాళ్ళ కొందరిలో ఉంది అందరికీ అని కాదు అంటే ఇక్కడ ఒక రకమైన అభిప్రాయం ఏంటంటే ఈ రైల్వే శాఖకు సంబంధించి మంత్రులందరూ కూడా ఉత్తరాది రాష్ట్రాల నుంచి రావడం జరిగింది గత గత రెండు దశాబ్దాలుగా చూసుకుంటే సో వాళ్ళు సెంట్రల్ నేచురల్గా ఏమైందంటే వాళ్ళ రీజనల్ పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు అక్కడ రీజనల్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు రైల్వే మంత్రులు అవ్వటం వాళ్ళ రీజన్కి అంటే బీహార్ నుంచి వచ్చారు లల్లు ప్రసాద్ యాదవ్ బిహార్కి ఎక్కువ కేటాయింపులు చేసుకున్నారు మమతా బెనర్జీ వచ్చింది కే వెస్ట్ బెంగాల్ నుంచి సో వెస్ట్ బెంగాల్కి ఎక్కువ కేటాయింపులు చేసుకోవటం జరిగింది అది గత రెండు దశాబ్దాలుగా చూసుకుంటే పాశ్వాని వచ్చాడు అదేవిధంగా అట్లా రకరకాల రీజనల్ పార్టీలకు సంబంధించిన వ్యక్తులు అక్కడ నుంచి వచ్చి సెంటర్లో మినిస్టర్లు అయినప్పుడు వాళ్ళ ప్రయోజనాలు కాపాడుకోవడం కోసం వాళ్ళు కేటాయింపులు జరిగింది అనేది మనందరికీ జగమెరిగిన సత్యం అది సత్యం సో అందుకని నిన్న నిన్న శ్రీనివాస్ యాదవ్ గారు కూడా అదే అదే అన్నది ఇప్పుడు ఎవరు ఏ రాష్ట్రానికి సంబంధించిన మంచులు వస్తే ఆ రాష్ట్రానికి ఎక్కువ కేటాయింపులు చేసుకోవడం జరుగుతుంది ఇప్పుడు మన దగ్గర కాజీపేట పేయటరణ లేకపోతే లోకోమోటివ్ షెడ్ రావాలని చెప్పి గత రెండు మూడు దశాబ్దాలుగా వింటూ ఉన్నాం అదేవిధంగా చాలా అంటే ఇప్పుడు కరీంనగర్కి కానీ లేకపోతే ఆదిలాబాద్కి కానీ ట్రైన్ సౌకర్యం కానీ లేకపోతే మిగతా రకరకాల విషయాల్లో అదేవిధంగా వైజాగ్ రైల్వే జోన్ విషయం కానీ రకరకాల విషయాల్లో కేటాయింపులు అనేది సార్ ఇందాక సార్ దామోదర్ సార్ గారు చెప్పినట్టు కేటాయింపులు అనేది పేపర్ల మీద కనపడుతుంది కానీ ఆ పేపర్ల మీద నుంచి వచ్చి కిందకు వచ్చి ఖర్చు దాని ప్రయోజనాలు అనేవి ఇంకా ఒకటి ఇప్పుడు భారత ఉంటే దేశం మొత్తం ఉండే విస్తరించినటువంటి మమతా బెనర్జీ నితీష్ కుమార్ కూడా లాలూ ప్రసాద్ వీళ్ళు వాళ్ళ రాష్ట్రం తీసుకుంటే ఈ కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అంటే దేశానికి అంత ప్రాతినిధ్యం వహించలే ఇప్పుడు మనకు హైదరాబాద్ రెండు మనము ఒక ఐటీ రంగంలో దూసుకుపోతున్న నగరాలు వీటికి హై స్పీడ్ రైలు ఏది ఇది చాలా చాలా పథకాలు నంద్యాల ఎరగుంట్లో ఆయన గొప్పగా చెప్తున్నారు మరి ఎండేండ్లయింది డబ్లింగ్ గుంటూరు గుంతకాలు లేదా బెంగళూరు గుంతకాళ్ళు మధ్యలో జరిగినటువంటి అభివృద్ధి అనేటివి కొన్ని నాకు తెలిసి ఒక ఐదు ఆరు దశాబ్దాల శతాబ్ద దశాబ్దాల నుంచి కూడా ఇవి నత్తనడకనే నడుస్తున్నాయి ఈ మధ్య ఎందుకంటే దేశాన్ని దేశాభివృద్ధిని వేగవంతం చేయాలంటే కీలకమైనటువంటి రైల్వేలు ఎందుకంటే సామాన్యుడు ప్రయాణించేది రైల్వేలు ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలు అనుసంధానం చేయాల్సినటువంటి ప్రాజెక్టులు చాలా ఉన్నాయి మన హైదరాబాద్లో కూడా మెట్రో నగరం దాదాపు యాభై కిలోమీటర్ల వరకు విస్తరించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే బస్సులో ప్రయాణించడము చాలా మరి ట్రాఫిక్ జామ్లు ఎలా ఉన్నాయి మనం చూస్తున్నాం రెండు గంటలు ప్రయాణంలో రసిపోతున్నారు జనం రెండు గంటలు వెళ్ళడానికి రావడానికి నాలుగు గంట కదా జరుపు చేయడం కన్నా దీనికి చాలా కష్టంగా ఉంది కాబట్టి వీటిని అధిగమించాలంటే మనం శంషాబాద్ వరకు ఎయిర్పోర్ట్ మనం ఈ మెట్రోని విస్తరించుకోవాలి అదేవిధంగా భువనగిరి వరకు విస్తరించుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ కూడా నగరం పరిసరాల్లో ఒక యాభై కిలోమీటర్ల వరకు ఎక్కడైతే పరిశ్రమలు అభివృద్ధి చెందుతున్నాయో కాలనీలు వస్తున్నాయో అక్కడంతా చేయాల్సినటువంటి రైల్వేలకు దానికి ప్రాధాన్యత ఇవ్వాలి ఇదేదో తెలంగాణకు సంబంధించిన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అంశంగా కాదు జాతీయ అభివృద్ధి అంటే అర్థం ఏమిటంటే మొత్తం అన్ని ప్రాంతాలు సమగ్రంగా సమతుల్యమైనటువంటి అభివృద్ధి సాధించినప్పుడే ఇది సాధ్యమవుతుంది కేంద్రంలో ఉన్న మంత్రులు కానీ కేంద్ర మోడీ గారి ప్రభుత్వం కానీ అంశాన్ని ఆయన ప్రజలతో ఆయన ఒక మంచి నినాదమే ఇచ్చినారు అది సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా ఇదని చెప్పేసి మంచిదే దాన్ని మీరు ఆచరణలో అమలు చేయండి కింది ప్రాంతాల్లో ఈ నా తెలుగు రాష్ట్రాల్లో కానీ దక్షిణాల్లో కానీ ఇవ్వాల్సినటువంటి మౌలిక వసతులు కలపన అనేది రవాణా రంగం చాలా కీలకమైందమ్మా ఆ అంశాలు దృష్టిలో పెట్టుకొని మీరు ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాజెక్టులకు సరైన రీతిలో నిధులు అందించి ఈ పథకాలను మూర్తి చేస్తే పూర్తి చేయగలిగితే మీరు ఇక్కడ ఉన్నటువంటి కోట్ల ఎనిమిది మీ ప్రజలకు ఉపయోగం జరుగుతుంది అభివృద్ధి జరుగు వేగవంతమవుతుంది తద్వారా భారతదేశ అభివృద్ధి కూడా మరింత పుంజుకుంటుంది ఆ అంశాన్ని కేంద్ర మంత్రి దృష్టిలో పెట్టుకుని ఏదో ఆయన మా విమర్శ చెప్పినట్టుగా ఏ మంత్రి అయినా చెప్తారు రాష్ట్ర మంత్రి ఏం చెప్తారు రాష్ట్ర సమస్యలు చెబుతారు కేంద్ర మంత్రి కూడా దాని సహృదయం అర్థం చేసుకుని సమన్వయంతో పనిచేయాలి కేంద్రము రాష్ట్రం కూడా అందువల్ల ఇవి రైల్వేలు ముఖ్యమైనవి ఇతర అభివృద్ధి పథకాలు రోడ్డు రోడ్లు కూడా ఇస్తారని కూడా జాతీయ రహదారులు కావచ్చు ఇప్పుడు అమరావతి అనంతపురం రహదారిని చిలకలేరుపేట వరకే వాళ్ళు దానికి డబ్బులు ఇవ్వండి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా ఆ విషయంలో చర్చ తీసుకోవాలి రాయలసీమ చాలా వెనుకబడిన ప్రాంతం అన్యాయానికి గురైనటువంటి ప్రాంతం కాబట్టి అది అభివృద్ధికి రాజధానికి రావాలంటే ఒకవేళ రాజధాని విశాఖకు తరలించిన ఇంకోటి అంటే ఒక దాదాపు మూడు వందల కిలోమీటర్ల మూడు వందల యాభై కిలోమీటర్ల దూరాన్ని మీరు ఇంకా తగ్గించాలి వంద కిలోమీటర్లకి తగ్గించగలిగితే అది రాయలసీమ నాలుగు జిల్లాలకు ప్రకాశం జిల్లాకు వీళ్ళందరికీ కూడా ఉపయోగపడుతుంది దేశ అభివృద్ధిలో వీళ్ళంతా భాగస్వాములు అవుతారు అది ఎంతో మేలు చేస్తుంది అవునవును ఎందుకంటే ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల్లో ఫస్ట్ నుంచి కూడా ఇప్పుడు రెండు గంటలు మనం ప్రయాణించాలంటే కూడా ఆ రెండు వందల కిలోమీటర్లు ప్రయాణించాలంటే ఆరు గంటల సమయం కేటాయించాల్సిన పరిస్థితి అలాగే చైనా లాంటి దేశాల్లో వందల కిలోమీటర్లు కూడా అమ్మా బెంగళూరుకు వెళ్ళాలంటే పది పన్నెండు గంటలు తీసుకుంటున్నారు అవసరమా అది ఇప్పుడు నూట అరవై కిలోమీటర్ల వేగాన్ని మేము పెంచాలని నిర్ణయం తీసుకున్నప్పుడు కనీసం నాలుగైదు గంటల్లో చేరు హై స్పీడ్ రైళ్ళు కూడా వేయాలి అప్పుడే మన సాంకేతిక నిపుణులు కావచ్చు వ్యాపారులు కావచ్చు సామాన్య ప్రజలు కావచ్చు కానీ వాళ్ళు పనులు అక్కడ చేరుకుని పనులు చూసుకుని వెంటనే అదే రోజు తిరిగి వచ్చేటువంటి పరిస్థితి కూడా ఉంటుందమ్మా అందువల్ల ఆ అంశానికి రైల్వేలు ప్రాధాన్యత ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వాలు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కానీ మంత్రులు కానీ ఈ విషయంలో శ్రద్ధ తీసుకుని పట్టుదలతో ఆ పథకాల అమలుకు కృషి చేయాలి హై స్పీడ్ రైలు హైదరాబాద్ హైదరాబాద్ నుంచి వైజాగ్కి అదేవిధంగా బెంగళూరుకి వేయాల్సిన బెంగళూరుకి చెన్నైలు కూడా వేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఇవన్నీ ఆర్థికంగా అనుసంధానం జరిగితేనే దక్షిణ భారతం కావచ్చు తద్వారా మొత్తం మన భారతదేశం అంతా ఒక పురోభి చెందగలుగుతుంది ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న చెప్పారు ఆసుపత్రుల రూపురేఖల్ని మారుస్తాం అలాగే అమ్మఒడి కంటి వెలుగు ఇలాంటి కార్యక్రమాలను కూడా చేపట్టారు అలాగే భారీగా నిధులు కూడా కేటాయించారు పదిహేను వేల మూడు వందల ముప్పై ఏడు కోట్ల దాకా కేటాయించారు ఎలా ఉండబోతుందంటారు ఇది ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ గారు వచ్చి సుమారుగా తొమ్మిది నెలలు నవరత్నాల పేరిట వారు ఒక ఎన్నికల హామీలు ఇవ్వటం జరిగింది సో అందులో భాగంగానే నేను కర్నూలు జిల్లాలో నాడు నేడు అంటే ఆసుపత్రులు అంతమంది బడికి బడికి సంబంధించి ఏలూరులో ప్రారంభించారు వీటికి ఒక్కొక్క కార్యక్రమం ఒక్కొక్క కార్యక్రమం ఆయన మెల్లగా స్టార్ట్ చేసుకుంటూ వాటిని తీసుకుంటూ వస్తున్నారు ఇంతకుముందు గత అంటే వారి తండ్రి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ఆరోగ్యశ్రీ అని ఒక మంచి పథకం ప్రవేశపెట్టడం జరిగింది అది చాలా సక్సెస్ అవ్వటం వల్లనే తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కూడా వాటిని కంటిన్యూ చేయటం వీలైతే ఇంకొంచెం మెరుగుపరచడం జరిగింది ఇందాక సార్ చెప్పినట్టు ఢిల్లీలో కూడా మళ్ళీ కేజ్రీవాల్ అట్లాంటి మొహల్లాలు వీధి క్లినిక్లు అట్లా పెట్టడం జరిగింది ఈ ఆరోగ్యశ్రీలో కూడా రకరకాల వ్యాధులకు సంబంధించి జబ్బులకు సంబంధించి వాటిని నిన్న జగన్ గారు అనౌన్స్ చేశారు మరికొన్నిటిని వాటి పరిధిలోకి తీసుకొచ్చారు ఆరోగ్యశిల్ప అదేవిధంగా పదిహేను వేల కోట్లకు పైగా కేటాయించడం జరిగింది సో మనకేంటంటే అదేవిధంగా బ మీరు చెప్పినట్టు బడి బడులకు సంబంధించి అమ్మఒడికి సంబంధించి ఈ ఏదైతే ఎప్పుడైతే మనం ఆరోగ్యం మీద విద్య మీద ఎక్కువ నిధులు కేటాయించి ఎక్కువ ఖర్చు పెడతామో అవి రాబోయే రోజుల్లో వాటి యొక్క ఫలితాలను మనం అనుభవించగలుగుతాం సో అది చాలా మంచి కార్యక్రమం నాడు నీడు అనేది దాన్ని ఖచ్చితంగా అంటే నేను అనుకోవటం జగన్ గారి ప్రభుత్వ హయాంలో దానిని మరింత ముందుకు తీసుకెళ్లి ఆసుపత్రులని మెరుగుపరిచి అదేవిధంగా ఆరోగ్యశ్రీ ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా ఆంధ్రప్రదేశ్ పౌరులకి మిగతా రాష్ట్రాల్లో కూడా అంటే హైదరాబాద్ కావచ్చు బెంగళూరు కావచ్చు చెన్నై కావచ్చు ఇట్లా మిగతా పొరుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి క్యాపిటల్ సిటీస్లో కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ముందుకెళ్తున్నారు చాలా మంచి కార్యక్రమం సక్సెస్ అయితే ఆరోగ్యశ్రీ అనే పథకం వైఎస్ఆర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారిని మహానేత మానేతగా చేసింది ప్రతి ఒక్కరు అంటే జాయింట్ ఏపీలో ప్రతి ఒక్కరు ప్రాంతాలకు అతీతంగా వైఎస్ఆర్ ని అభిమానించారంటే అది కూడా ఒక రీజన్ ఆరోగ్యశ్రీ అనేది ఇప్పుడు ఆ ఆరోగ్యశ్రీ సేవల్ని విస్తరించారు ఇంకా వైఎస్ జగన్ గారు ఎలా ఉండబోతుందంటారు ఆరోగ్యశ్రీ పర్ఫెక్ట్ అమ్మా ఎందుకంటే దానికి చాలా జబ్బుల్ని ఆరోగ్యశ్రీలో లేవు అందువల్ల వాటిని చేర్చి సామాన్యులకు ఏం కావాలి విద్యా వైద్యం ఈరోజు అందుబాటులో అమ్మా ఎందుకంటే ప్రభుత్వ పటలను కూడా ఆయన అంటున్నాడు ఆయన గుర్తుపెట్టుకోవాలంటే ఈ ఇరవై ఒకటో శతాబ్దంలో ఆధునికమైన విద్యను మన సామాన్యులకు కూడా అందించగలిగితే విద్యా ప్రమాణాలు పెంచగలిగితే ముఖ్యంగా ప్రాథమిక విద్య పాఠశాల విద్య అనేది చాలా నాణ్యమైన విద్యను అందించగలిగితేనే మెరుగైనటువంటి ఒక ఒక విజ్ఞాన ఆధారిత సమాజంలో మెరుగైనటువంటి ఉత్తమ వ్యక్తిత్వం కలిగినటువంటి యువత దేశంలోకి రావాలంటే ఈ పాఠశాలలు చాలా ప్రాథమికమైనవి చాలా ముఖ్యమైనవి అందువల్ల పాఠశాల విద్యకు ప్రాధాన్యత ఇస్తామని జగన్ ముఖ్యమంత్రి ఆయన ప్రకటించినంత అభినందనీయమే దాన్ని ప్రతి పల్లెలో మారుమూలపల్లెలు గిరిజ ఆదివాసీ ప్రాంతాల్లో కావచ్చు లేదా మారుమూలపల్లెల్లో కావచ్చు ఏదో చెప్పి ఏదో ప్రకటన చేసి ఊరుకుండడం కాకుండా నిజంగా ఎందుకంటే రాజశేఖర రెడ్డిని ఎందుకు తలుచుకుంటారంటే ఎన్టీఆర్ రెండు రూపాయలు కేజీ బియ్యాన్ని ఎట్లా తలుచుకుంటారు ఇప్పుడు రైతుబంధ మన కేసీఆర్ని ఎలా అనుకుంటారో రాజశేఖర రెడ్డిని తలుచుకోవడానికి కారణం అదే పేద ప్రజలకు కొన్ని వేల రూపాయలు ఆస్తులు అమ్ముకోవాల్సిన వచ్చిన పరిస్థితి ఉండేది ఒక క్యాన్సర్ లాంటి జబ్బు ఇంకో రకమైన తీవ్రమైన జబ్బులు వస్తే సామాన్యులకు ఆసుపత్రులు అందుబాటులో లేవు అందువల్ల ఈ రెండు రా రెండు అంటే హైదరాబాద్లో కొంచెం అభివృద్ధి చెందింది ఒక విజయవాడలో కొన్ని ఆసుపత్రులు ఉన్నాయి వైజాగ్లో కొంత ఉంది అంత మిగతా రాష్ట్రాల్లో మిగతా ప్రాంతాల్లో పట్టణాల్లో ముఖ్యంగా ప్రభుత్వాలు చేయాల్సింది ఏమంటే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పటిష్టం చేస్తూ రావాలి అక్కడ డాక్టర్లు లేరు చాలా చోట్ల మందులు లేవు కాబట్టి సామాన్య ప్రజలకి ఏం కావాలి వాళ్ళు అక్కడ మీరు మెరుగైన చికిత్స అందకలితే చాలా సగం జబ్బులు అక్కడే ప్రశ్న తల్ల తర్వాత జిల్లా ఆసుపత్రులు అక్కడ కేసీఆర్ గతంలో ఒక మాట కూడా చెప్పినారాయణ ప్రతి జిల్లాలో ఒక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి మీద అది ఇంకా అమలు జరగలేదు కాబట్టి ప్రభుత్వం ఆయన ఆలోచన చేయాలి ఎందుకంటే కొంత పట్టుదలగా ఉంటే ఆయన చేయగలిగినటువంటి సంకల్పం ఉన్న మనిషి కాబట్టి ఎందుకో అది అమలు కాలేదు ఇప్పటికైనా ఈ రెండో దఫా ఆయన పదవిలోకి వచ్చినందువల్ల వచ్చినారు కాబట్టి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అంటే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలని పటిష్టం చేస్తూ జిల్లా ఆసుపత్రుల్ని కూడా మీరు చాలా డాక్టర్ల ఖాళీలు ఉన్నాయమ్మా వాటిని పూర్తి చేయాలి బోధన ఆసుపత్రుల్లో కూడా ఈ ప్రొఫెసర్ పోస్టులు కూడా చాలా ఖా ఉన్న ఖాళీలు ఉన్నాయి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ అంశ ఈ ఆరోగ్యం అనేది చాలా ముఖ్యమైనది కాబట్టి శిశువుల ఆరోగ్యం కావచ్చు మహిళా ఆరోగ్యం కావచ్చు కేంద్రం నుంచి వస్తున్న నిధులు కూడా కేంద్ర ప్రభుత్వం కూడా బాధ్యత ఉంది మహిళా శిష్యూ సంస్కరణ చేయడానికి మన వర్తమాన సమాజంలో కేటాయించిన డబ్బుల్లో మూడో కూడా ఖర్చు పెట్టలేదు కాబట్టి ఆ కేంద్రం ఇస్తున్న నిధులను కూడా సక్రమంగా సద్వినియోగం చేస్తూ ఇక్కడ ఈ ఆరోగ్య సేవలు అందించడానికి రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ముఖ్యమంత్రులు ఇతర ప్రభుత్వ సిబ్బంది కూడా శ్రద్ధ తీసుకుంటే ప్రజలకు మేలు జరుగుతుందమ్మా ఈ ఆరోగ్య విషయాల్లో నిజంగా ప్రభుత్వం కాన్సన్ట్రేట్ చేస్తే చాలా మటుకు ఎందుకంటే చాలా మంది మధ్య తరగతి వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రంలో ఇక మళ్ళీ డిసెంబర్ నెలాఖరుకు పిఆర్సి గడువు పెంపు అని చెప్పేసి అన్నారు అంటారు ఇది అంటే దాదాపు నాలుగు లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకి రిటైర్ అయిన వాళ్ళకి సంబంధించిన వ్యవహారంలో ఎందుకో కానీ కొంత డిలే జరుగుతుంది అని చెప్పని మనం అనుకోక తప్పదు ఎందుకంటే ఎలక్షన్లకు ముందు ప్రాసెస్ మొదలైంది ఎప్పటికప్పుడు డీలే అవుతా డీలే అవుతా మళ్ళీ చూస్తే ఇవాళ ఇప్పుడు డిసెంబర్ వరకు పొడి పొడిగించారు ఇది వేతన వేతన సవరణ దీని మీద ప్రభుత్వ ఉద్యోగులు కానీ రిటైర్ అయిన ఉద్యోగ పెన్షన్ పొందే ఉద్యోగులు కానీ చాలా ఆతృత ఎదురు చూస్తూ ఉంటారు అంటే ఇది సామాన్య జనాలకు సంబంధించిన వ్యవహారం కాకపోయినటువంటి కాకపోయినా ఈ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించే ఉద్యోగులకు సంబంధించిన వ్యవహారం కాబట్టి ఇంత డిలే జరగటం అనేది ఇంత ఎప్పుడు జరగలే ఎలక్షన్ల ముందు రావాల్సిందే పీఆర్సీ పీఆర్సీకి ముందు వాళ్ళకి ఐఆర్ ఇవ్వటం కానీ లేకపోతే వాళ్ళ డిఆర్ ఇవ్వటం కానీ ఇలా ఒక రెండు మూడు సంవత్సరాలుగా చూస్తే తెలంగాణ ప్రభుత్వంలో మొదటిసారి సీఎం కాగానే వాళ్ళకి ఎప్పుడైతే ఫార్టీ టూ పర్సెంట్ వాళ్ళకి కేటాయించారు సో మొన్న పీఆర్సీలో బాగా వస్తుందని చెప్పని ఉద్యోగులు ఆశలు పెట్టుకున్నారు ఎప్పటికప్పుడు వస్తుంది 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 అంటే ఎలక్షన్కి ముందు కాలే ఎలక్షన్లు అయిపోగానే ఇస్తాన ఎలక్షన్ అయిపోయినాక కాలేదు మన హుజూర్ నగర్ బై ఎలక్షన్కి ముందు కూడా ఒక పది పదిహేను రోజుల్లో నేను తెచ్చి చేస్తానని చెప్పని కూడా చివరికి మరి సడన్గా ఏమైందో తెలియదు కానీ ఇది నిన్న ఈ డిసెంబర్ ముప్పై వరకు పొడిగి ముప్పై ఒకటి వరకు పొడిగిస్తామని చెప్పని చెప్పటం అనేది ఉద్యోగులు కూడా అసంతృప్తికి తీయొచ్చు అని చెప్పి నేను అనుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళు ఉద్యోగులు అంటే ప్రజలు ఎట్లా ఎదురు చూస్తూనే ఉన్నారు ఫలితాలు రావడం కోసం సో ఉద్యోగులు అంత ఎక్కువ కాలం వాటి కోసం ఎదురు చూస్తారని నేను అనుకోవట్లేదమ్మా ఇది కొంత అసంతృప్తికి దారితీసి దాని పర్యవసరంగా ప్రభుత్వ పథకాలు కానీ ప్రభుత్వ కార్యక్రమాలు కానీ ప్రజలకు అందు అందడం వల్ల కొంత డిలే అవుతుందేమో అని చెప్పి నేను అనుకుంటా అంటే ఈ పిఆర్సీని ఇలా పోస్ట్ పోన్ అంటే గడువు పెంచుతూ పోతున్నారు దీనికి కారణం ఏంటంటారు సార్ అంటే మా ఆర్థిక దుస్థితే దేశంలో ఈరోజు మనం చూస్తే ఆర్థిక వృద్ధి రేటు ఐదు శాతం ఉందని ప్రభుత్వం చెబుతున్నది వర్తమాన ఆర్థిక సంవత్సరంలో అది నాలుగున్నర శాతము ఇంక తగ్గే పరిస్థితి ఉండొచ్చు మన దేశము ఐదు లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చెందాలంటే మనం తొమ్మిది శాతం అభివృద్ధి సాధించాలి చాలామంది ప్రజలకు ఉద్యోగాలు లేవు నిరుద్యోగం శాతం ఏడు పాయింట్ ఏడు గరిష్ట స్థాయికి చేరింది పేదలకు రైతులకు గిట్టుబాటు ధరలు లేవు గ్రామాల్లో ఈ రూపాయి కేజీ బియ్యం వల్ల కొంత ఊరట కలిగిన మాట నిజమే కానీ వాళ్ళకి పనులు లేకపోతే ఒక ఒక మనం ఈ మధ్య మనం చూస్తే ఐదు రూపాయలు పది రూపాయలు బిస్కెట్లు ప్యాకెట్లు కూడా కొనలేనటువంటి పరిస్థితి ప్ర పేదల్లో ఏర్పడితే పేదల్లో కావచ్చు ఒక స్కూల్కి పోయేవాళ్ళు కానీ ఒక పనికి పోయేవాళ్ళు కానీ మధ్యలో ఒక ఛాయ్ తాగి ఒక బిస్కెట్ ప్యాకెట్ తీసుకొని అట్లా ఉండేటువంటి ఉన్న దేశం మందిగా కాబట్టి మన రాష్ట్రంలో కూడా ఆ పరిస్థితి ఉంది కాబట్టి ఇంకో విషయం అంటే వర్తమాన ఆర్థిక సంవత్సరంలో దాదాపు ముప్పై వేల కోట్ల రూపాయల కోత కోసినటువంటి పరిస్థితి ఉంది అంటే ఇంకా తగ్గుతుందేమో తెలియదు వాస్తవ వినియోగము ఖర్చుకొచ్చేటప్పటికీ స్వయంగా ఒక అభినందనీయ విషయం ఏంటంటే ఈ వాస్తవాన్ని ముఖ్యమంత్రి స్వయంగా బడ్జెట్ ప్రవేశపెట్టిన పెట్టిన సందర్భాన్ని ఆయనే వ్యక్తం చేసినారు ప్రకటించినారు ఎందుకంటే మన దగ్గర డబ్బు డబ్బును బట్టే ఎంతుందో నిధులను బట్టే మనం ఖర్చులు పెట్టగలుగుతాం అందువల్ల ఈ పరిస్థితుల్లో ప్రభుత్వానికి అనివార్యత అయి ఉండొచ్చు డబ్బు లేదు కాబట్టి ఇప్పుడున్న సంక్షేమాలే ఈ సంక్షేమ పథకాలు కావచ్చు అభివృద్ధి పథకాలు కావచ్చు వీటిని అమలు చేయాలంటేనే ఆదాయం రావాలి ఇప్పుడున్న ఆదాయంతో ఇప్పుడున్న దాదాపు బిల్లు లేవు దాదాపు కొంతమంది చెప్తున్నది ఏమిటంటే యాభై వేల నుంచి ఈ బిల్లులన్నీ కొన్ని లక్ష కొన్ని వేల కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్లో అపరిష్కృతంగా ఉన్నాయి ప్రభుత్వం విడుదల చేయడం లేదు చేయకపోవడం వల్ల కొత్తగా అభివృద్ధి పథకాలు కానీ కాంట్రాక్టులు కానీ చేసే పరిస్థితి వాళ్ళు కూడా ముందుకు రావడం లేదు ఈ రకమైన ఆర్థిక దుస్థితి దేశంలోనూ రాష్ట్రంలో ఉన్నప్పుడు మరి ప్రభుత్వం కానీ ప్రకటన అయితే చేయవచ్చు కానీ డిసెంబర్కి అనివార్యం ఇది నిజంగా డబ్బు లేకపోతే మనమే తీసుకుందాం ఒక సామాన్యుడు మన జేబులో వంద రూపాయలు ఉంటే మనం ఒక యాభై రూపాయలు ఖర్చు పెట్టుకోగలుగుతాం ఏమీ లేకపోతే ఏం చేస్తాము ఆ వంద రూపాయలలోనే మన జీవితాన్ని గడపాల్సి వస్తుంది ప్రభుత్వం అయినా అంతే ప్రభుత్వం ఆదాయ వనరులు పెంచుకోకుండా సంక్షేమాన్ని ప్రాధాన్యత ఇవ్వకుండా కొన్ని ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు మాత్రం వేదనాలు ఇవ్వాలి కదా ఈ బాధ్యతలన్నీ ముగిసిన తర్వాతే ఎక్కువ ఎంత ఇంకా నూరు రూపాయలు ఇచ్చేవాళ్ళకు నూట ఇరవై రూపాయలు ఎట్లా ఇవ్వాలనేది అప్పుడు ఆలోచిస్తారు అంతకంటే తక్కువ ఆదాయం వచ్చినప్పుడు ప్రభుత్వాలకు ఇది అనివార్యత వస్తుంది అయితే ప్రభుత్వాలు చేయాల్సింది ఏమిటంటే మన ఆదాయాన్ని ఎలా పెంచుకోవాలి రైతులకు మెరుగైన ధరలు ఎలా ఇవ్వాలి ఆర్థిక వ్యవస్థలో డబ్బు చలామణి పెరుగుతూనే వినియోగం పెరుగుతూనే గిరాకీ పెరిగితేనే ఇది ప్రభుత్వాల ఆదాయం పెరుగుతుంది పన్నుల ద్వారా వచ్చే ఆదాయం కూడా రాష్ట్రానికి కొన్ని వంత వస్తుంది రాష్ట్రానికి ఆదాయం పెరిగితేనే ఇవన్నీ ఒక ఈ వీళ్ళు పిఆర్సీ కావచ్చు ఇంకోటి ఎవరికైనా పది రూపాయలు ఇవ్వాలన్నా కూడా అది రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయం పెంచుకునే విషయంలో శ్రద్ధ వహించడానికి కేసీఆర్ ప్రభుత్వం కానీ ఇక్కడ జగన్ ప్రభుత్వం కానీ సామాన్యులకు రైతులకు ప్రాధాన్యత ఇస్తూ ఎట్లా దీన్ని ఈ వృద్ధిని ఊపొందించాలనేటువంటి అంశాన్ని పరిశీలనలు తీసుకుంటే అప్పుడు ఆదాయం పెరిగితే ఇవన్నీ ప్రభుత్వాలు అంటే ఉద్యోగులు ఇక్కడ ఉసూరు అంటున్నారు వేతన జీవులు ఎవరైతే ఉన్నారు ఇక కేడర్ స్ట్రెంత్ ఉద్యోగుల వయోపరిమితి లెక్కల బాధ్యతలు అప్పగించడం కూడా ఒక కారణం అనుకోవచ్చా అంటే ఈ డబ్బు లేదు కాబట్టి అరవై పెంచిన ఆలోచన చేసినారనేది కూడా ఒక ఒక అది కొంత కారణం కావచ్చు ఎందుకంటే వాళ్ళకు పదవి ఉద్యోగ వివరణ చేయగానే కొంత వాళ్ళకు గ్రాంటుట్ కావచ్చు పిఎఫ్ కావచ్చు లేదా మిగతా కొన్ని ప్రభుత్వం ఇచ్చేటువంటి వీటిని ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుందమ్మా కాబట్టి ఆ అంశాన్ని దృష్టిలో పెట్టుకుంటే అంటే రెండేళ్ళ వాటిని ఎక్కువ అదనంగా పని చేయగలిగిన వాళ్ళకు ఉపయోగమే యువతకు ఉద్యోగాలు రావు కొంత ఆగలిసి వస్తుంది కాబట్టి ఏదో దశలో ఇది మనము బుజ్జగించుకుంటూ పోలేవన్నీ కూడా వాస్తవ పరిస్థితులు దృష్టిలో తీసుకొని యువతకు మన చదువుకున్న విద్యార్థులకు కావచ్చు సాంకేతిక ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళలో ఉత్సాహాలు నింపేటువంటి పరిస్థితి చేయాలి అలా చేస్తూనే మొత్తం ఆర్థిక వ్యవస్థలు మన పల్లెల గ్రామీణ ఆర్థిక వ్యవస్థ తెలంగాణలో కూడా చాలా పట్టణాలు నిజామాబాదు కరీంనగర్ వరంగల్ లాంటి పట్ట పెద్ద పట్టణాలు కూడా ఉన్నాయి హైదరాబాద్ లాంటి మహానగరం కూడా ఉన్నది ఆంధ్రప్రదేశ్లో అయితే మహానగరాలు రెండు మూడుకు మించి లేవు మహానగరాలు లేవు అసలు విశాఖపట్నము విజయవాడ కర్నూలు ఇలాంటి మూడు మూడు నాలుగు తిరుపతి మూడు నాలుగు ఉన్నాయి తప్పితే కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి పెంచే అవకాశాలను పె వీళ్ళు వేగవంతం చేయాలి పట్టణాల్లో ఉన్నటువంటి పేదలకు కార్మికులకు కూడా వెసులుబాటు పనులు కల్పిస్తే ఆదాయం పెరుగుతుంది ఆదాయం ద్వారా వీళ్ళ ప్రభుత్వాలకు వచ్చే పను రాబడులు పెరిగితే ఆ విధంగా వీళ్ళ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేయగలుగుతాయి అంశాన్ని ఈ ప్రభుత్వం దృష్టిలో పెట్టు ధన్యవాదం దామోదర్ ప్రసాద్ గారు అలాగే జయప్రసాద్ గారు మీ వాల్యుబుల్ విశ్లేషణ మాకు అందించినందుకు ఇది వాళ్ళ వార్తా విశ్లేషణ రేపటి విశ్లేషణలో మళ్ళీ కలుద్దాం